ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని కొన్ని విశిష్టమైన నామాలు వాటి ఫలితాలు కామ్య సాధనకై నిర్దేశింపబడి ఉన్నాయి అయితే కోరికతో చదవాలి అనుకున్నప్పుడు ఏ శ్లోకాన్నైతే చదవాలి అనుకున్నారో ఆ శ్లోకాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు చదవాలి అలా చదివి పానకము నైవేద్యము పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయటం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది మేశ బమాంగళ్య సూత్రశోభిత కంధర పెళ్లి కాని పిల్లలు వివాహం కోసము అలానే వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఆటంకాలు ఎదురయ్యేటప్పుడు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు నలభై ఒక్క రోజులు చదవాలి చదివేటప్పుడు ప్రతిరోజు పానకము వడపప్పు నైవేద్యం పెట్టవలను రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ ఈ శ్లోకాన్ని మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం ఉండి దాంట్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ శ్లోకాన్ని చదవలను కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర పుత్ర సంతానం కావాలి అని కోరుకునేవారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మూడు చదవలను శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శుభప్రాప్తి కోసము శివుడి అనుగ్రహం కోసము ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు చదవలను సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామధైని సర్వకామ్య సిద్ధికి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు చదవలను సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి ఈ శ్లోకాన్ని దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ప్రతి నిత్యము మూడు వందల సార్లు పఠించవలను శాంకరి శ్రీకరి శరచంద్ర నిభానన అమ్మవారి భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసము ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక చక్కగా విద్యలో బాగా రాణించాలి అనుకునేవాళ్ళు చిన్నపిల్లలతో సహా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు పఠించవలెను జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని ఈ శ్లోకాన్ని ప్రశాంతమైన జీవనం కావాలి అని వాళ్ళు ఈ శ్లోకాన్ని సార్లు రోజులు భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని ఈ శ్లోకాన్ని సర్వ సౌభాగ్యం కోసము ప్రతి నిత్యము మూడు వందల సార్లు పఠించవలెను అలా మూడు వందల రోజులు చేయాలి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల ఐశ్వర్యం కోసము ఆర్థికంగా అభివృద్ధి పొందడం కోసము ఈ శ్లోకాన్ని రోజులు పఠించవలెను సుమంగలి సుఖకరి సువేశాఢ్య సువాసిని ఈ శ్లోకాన్ని మాంగల్య రక్షణ కోసము ప్రతినిత్యము మూడు వందల సార్లు మూడు వందల రోజులు పఠించవలెను అనాహతాబ్జ నిలయ శ్యామాభావదినధ్వయ బ్లడ్కు సంబంధించినవి రక్తానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ శ్లోకాన్ని చదువుతూ ఉండటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి దాంపత్య జీవనం సాఫీగా ఉండటానికి ఈ శ్లోకాన్ని మూడు వందల రోజులు మూడు వందల సార్లు పఠించవలను చతుష్టష్ఠు పచార అడ్ కళామయి ఈ శ్లోకాన్ని కళా పరిజ్ఞానం కోసం పఠించవలను ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత చర్మానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చర్మరోగ నివారణకు ఈ శ్లోకాన్ని పఠించవలెను రక్షాకరీ రాక్షసఘ్ని లంపట భుక్తి ముక్తి కోసము ఈ శ్లోకాన్ని వందల రోజులు పఠించవలెను మూలాధారాంబుజారూఢ పంచవక్ాస్థి సంస్థిత ఈ శ్లోకాన్ని ఎముకలలోని దోష నివారణ కోసం పఠించవలెను దంష్ట్రోజ్వల క్షమామాదిధర రుధిర సంస్థిత ఈ శ్లోకాన్ని గుండె జబ్బుల నివారణ కోసము ప్రతినిత్యము మూడు వందల సార్లు పఠించవలను ఇలా నలభై ఒక్క రోజులు చేస్తూ పానకము వడపప్పు నైవేద్యము పెట్టవలను శ్రీమాత్రే నమ స్వస్తి